తిండి చూసి అడవలేక. అవునరా, మరి చిన్నపిల్లలు పెట్టినట్టు పెడుతున్నారు. చిన్నపిల్లల అన్నప్రాసన రోజే అంత తిన్నానంట. ఏంట్రా ఇది, ఏంటిది? చూడరా మళ్ళీ ఉందిరా, ఏ నవాబుదో బిల్డింగ్ అది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే, తినా. మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలిరా. రాత్రులు వద్దురా, పగలు వెళ్దాం. మాటీవీ న్యూస్ కు స్వాగతం. నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు. హత్యకు గురైన ప్రసాద్ రావు కుమార్తె శ్రావణ్ మరిన్ని వివరాలు తెలియజేశారు. ఈ నలుగురు యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భరత్ చెప్పారు. ఆ నలుగురు కురాళ్ళు హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదలం. ఆ నలుగురు న్యాయాలు నాకు దొరికితే బాంబు పెట్టి లేపేస్తా. బాబు, నీది కడప? అవును. అనుకున్నానులే. ఏమయ్యా, మీరు కూడా ఆ ట్రైన్కే వచ్చింది? కంపెనీస్ ఆ నలుగురు మీరేనా ఏంటి? బలవంతంగా రావడం చాలా కష్టమరా బాబు, బెగిలి దిగిపోయినాయి. వాళ్ళేదో సరదాగా ఉన్న విషయం మాత్రం చాలా సీరియస్ రా. ఆ నలుగురు మనమే అని తెలిస్తే. అసలు మనం అదే ట్రైన్కి వచ్చినట్టు వాడికి ఎలా తెలుసు రా? నేనే చెప్పేవాడు. వెంకీ, మనం ఎప్పుడు వచ్చాం? నిన్న. మొన్న. ఇగో వెంకీ, నువ్వేమన్నా ఈ మధ్య నీకు సరిగ్గా బుర్ర పని చేయట్లే. ఇప్పుడే కరెక్ట్ గా పని చేస్తుంది. ఎంట్రీ బుక్ లో మనం రోజు ముందు వచ్చినట్టు డేట్ మారిస్తే మనం బయటపడిపోవచ్చు. వెంకీ, అసలు నిన్న ఎలా పొగడాలో నాకు అర్థం కాదురా. అభినందన సభలకు ఇది సమయం కాదు సూర్యబాబు. ముందు పని చూడాలి. పని చూడాలంటే ఎంట్రీ బుక్ ఆ యోగ గార్డ్ రూమ్ లో ఉంది. అంటే పులి భవన్ లో మాంసం విసిరి వెనక్కి తెచ్చుకోవడం అన్నమాట. తప్పదు బుజ్జి, రిస్క్ తీసుకోవాలి. పదండి. సౌండ్ చేయకండి రా. తలపేసేయండి, తలపేసేయండి. సూర్యబాబు మీరంటు. సూర్యబాబు దొరికిందిరా. ఏదిరా, ఎక్కడ? ఎన్నిసార్లు చెప్పాను రా నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్ గా వచ్చి కలవద్దని? దెన్ వై డిడ్ యు కమ్ హియర్? పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తానారు. చేయలేదు, అందుకే వచ్చాను. షట్ అప్ ఇడియట్. పని ఎక్కడ పూర్తయింది? నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని. వేరే అమ్మాయిని ఎందుకు నా చంపావు? లోక్ సార్, మీరు నాకు చెప్పింది SN5253 బర్త్ లో వాళ్ళని చంపమని. నేను వాళ్ళ పీకల కోసం. సరిగ్గా చూసుకోవద్దా? ఎలా చూసుకుంటాను? మీరేమైనా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా? ఓకే, ఇప్పుడు ఇస్తున్నా. ఇది ఆ అమ్మాయి ఫోటో. అడ్రస్ లక్డికా పూల్, అరుణ అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నంబర్ 418. 418. నౌ గోన్ కిల్ హర్. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. ఇఫ్ యు మిస్ దిస్ టైమ్, ఐ విల్ నాట్ మిస్ యు. రిమెంబర్. ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి. పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? ఏ పేరు? సూర్యబాబు అండి. సరే సరే, పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టేప్ రికార్డర్ నేను ఇక్కడికి తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూర్యబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసావు సార్. ఇప్పుడు నేను ఎవరు? ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. రెడీ, 1 2 3. ఆగండి, సిగ్గు లేదు. మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? చెప్పు తీసుకొని కొడతా. నా ఇంట్లో నేనేం చేస్తే నీకు ఎదుగురా? అడగడానికి నువ్వు ఎవడివి? ఈ పోలీసుని మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్న వేసిన ఇల్లు. ఇక ఒక్కసారి రంజిత్ నువ్వు రా, రా, రా. దొంగన పట్టుకుంది కదా రా. స్కీమ్ మొత్తం గుర్తుందిగా నీకు? గుర్తుంది సార్. రెడీ, 1 2 3. స్టాప్ దేర్. అండర్ సెక్షన్ 136 ఆఫ్ ఐపీసీ స్టీలింగ్ ఆఫ్ ఎ టేప్ రికార్డర్ ఇస్ ఎ క్రైమ్ అండ్ యు కెన్ బి పనిష్డ్ అప్ టు 3 మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు 5000 రూపీస్. నువ్వు ఏదో సూలు మొత్తం చెప్పిన దాకా ఉంటాడండి, ఎప్పుడో పారిపోతాడు. ఈ సెక్షన్ మోషన్లు చేస్తే వాడు దొంగతనానికి ఎదుగుతాడు, నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక దాలే పో.
ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్. నువ్వు రావయ్యా. నువ్వు అంత మాత్రం ఇప్పుడు వెళ్ళరా. ఏ స్వామి, నువ్వన్నా కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? పట్టుకోండి, పరిగెత్తండి. వన్ అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ టేప్ రికార్డర్ ఎప్పుడైతే కొట్టగా నువ్వు చేసింది ఏదో పని ఎలా ఉంది సార్? ఏంది నేను ఇప్పుడు చేసింది? అబ్బో చాలా బాగా చేసి. లేదు సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత కాదు, ఇంకే కొంచెం స్మైల్ అయిపోతుంది. నువ్వు చెప్తా. అబ్బో ఏగుట్టాడు నాయన. ఇదయ్యా చూశారుగా. చూశాను సార్, మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాళకి లెసన్ చాలు, ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్. అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్? అంతేగా. అడవి చూస్తే భయం వేస్తుందిరా. వామ్మో నీ పాపం ఏంట్రా ఈ టైంలో పాట పాడతాడు. మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి, దిగండి. దిక్కపోతే బలవంతంగా దించుతాం. బుద్ధి తక్కువ పోలీస్ ఉద్యోగానికి వచ్చాం. చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు. నవ్వుతున్నారు. ఇదిగో వనభోజనం కూర్చోటి గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో, అదేం కుదరదు. ఇక్కడికి 10 కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేసి ఫ్లాగులు కట్టాము. ఈ వెళ్ళి ఎవడు ఫ్లాగ్ ఒకటి తెచ్చుకోవాలి. ఉండవా అడవిలో పులి కాకపోతే పులిహార ఉంటుంటా సూరిబాబు. పైగా ఇది టైగర్ జోన్ చూసావో లేదో. వెళ్ళాలంటే పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటాం. గ్యారంటీ ఉంది సార్. అంటే మిమ్మల్ని పికప్ చేసుకెళ్తామయ్యా, లేకపోతే మీ బాడీ తీసుకెళ్తామయ్యా. జంగలకే భయపడతారు. లైట్ తీసుకోవాలి. లైట్ తీసుకునేది, లైట్ తీసుకున్నారు. తీసుకోవాలితే పుల్లు ఉంటాయి, ఇటు వెళ్తాం. వాటికంటే నాకు పావులు టెన్షన్ ఎక్కువ ఉందిరా. పావుల కన్నా పుల్లు డేంజర్. నువ్వే వాళ్ళ నాన్న చంపా అనుకుంటుంది. ఇప్పుడు వెళ్తే పోలీసులు పట్టించేస్తా. వెళ్ళకపోతే అమ్మకి ప్రమాదం రా. ఎలాగోలా మేనేజ్ చేయండి రా ప్లీజ్. మేనేజ్ చేస్తాం, తేడా వస్తే నువ్వు ఇంటికి మెసేజ్ చేయాలి. లేరా చెప్తాను కదా, చూసుకోండి. ఓకే, దీంతో పాటు వీటి ఏంటంటారా మనకి. నర్సింగ్ మేడం, నూడిల్స్ తీసుకురా. అలాగే మేడం. Shit!